2020లో ఒకరోజు ఉదయాన్నే 7 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఎత్తాను, బండ బూతులు తిడుతున్నాడు దరిద్రుడికి, ఎన్ని ఇటాలు నరికి పడేస్తాం రా, నేను ముక్కలు ముక్కలు చేస్తాం రా అని. నేను మళ్ళీ పెట్టేశాను, మళ్ళీ ఫోన్ వచ్చింది. 4వసారి అడిగా, అసలు నేను ఏం తప్పు చేసిందయ్యా, మాట్లాడు తప్ప అంటే అదే తప్పని సార్, మీరు చేసేది అదే తప్పు అన్నాడు. నువ్వు మాట్లాడినందుకే నష్టం అంటున్నారు, నువ్వు సపరేట్గా మాట్లాడుకుంటూ ఉండు, నేనేమన్నా అన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మాట్లాడడం కూడా నేరమైనటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఎందుకు నేరం అంటే, ఇంతకుముందు అరగోపాల్ గారు సార్ చెప్పారు, ఆనాడు రాజ్యం ఉంది, ఈనాడు రాజ్యం ఉంది, రాజ్యం మౌలిక స్వభావంలో మార్పు అనే దానికన్నా కూడా జరిగింది ఏంటి, ఆ రోజు రాజ్యం హింసకు మరిగిన నాడు ప్రతిఘటించిన వ్యక్తి హీరో అయ్యాడు, ప్రశ్నించిన వ్యక్తిని సమాజం గౌరవించింది, సమాజం ఒక ప్రజాస్వామ్యవాదిగా రెస్పెక్ట్ చేసింది. అందుకే ఆ రోజు న్యాయ వ్యవస్థలు పెద్దలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఎన్ ఇల్లీగల్ యాక్ట్ కెన్ ఆల్సో బి ఎ జస్టిఫైబుల్ యాక్ట్ అని బిఆర్ కృష్ణయ్య ఒక తీర్పులో చెప్పాడు. చట్ట విరుద్ధమైన చర్య కూడా న్యాయబద్ధమైన చర్య కావచ్చు అని. అంటే ఇఫ్ అన్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్లీగల్, ఎ ప్రొటెస్ట్ అగెన్స్ట్ దట్ యాక్ట్ బికమ్స్ ద జస్టిస్. అందుకే లా అండ్ జస్టిస్ అన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా బహుశా దాని మీనింగ్ తెలియ ఉంటుంది ఆయనకు. లా మినిస్టర్ అన్నారు, లా అండ్ జస్టిస్ మినిస్టర్ అంటారు. అంటే దేర్ కెన్ బి ఎ డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ జస్టిస్. ఎందుకంటే చట్టమే దుర్మార్గమైనప్పుడు, చట్టమే సమాజ నష్టం కలిగించేదైనప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించడమే న్యాయసమ్మతం అవుతుంది. అందువల్ల ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వ్యక్తికి, ఆ దుర్మార్గ చట్టాన్ని అమలు చేసే రాజ్యానికి మధ్య జరిగిన సంఘర్షం, అంటే ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎ స్టేట్ దట్ వాంట్స్ టు ఎన్ఫోర్స్ అన్ ఇల్లీగల్ యాక్ట్ అండ్ ఎ డెమోక్రాటిక్ సిటిజన్ హూ వాంట్స్ టు రెసిస్ట్ ఇట్. ఈరోజు మనం అంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఎందుకున్నాం, ఎందుకున్నామంటే అప్పుడు లేని కొన్ని లక్షణాలు ఇప్పుడు రాజ్యానికి వచ్చాయి. ఆ లక్షణాలు ఏంటంటే, ఇట్ కెన్ మ్యానిపులేట్ ద మైండ్స్ మోర్ ఎఫెక్టివ్లీ, ఇట్ కెన్ మ్యానుఫాక్చర్ ద కన్సెంట్ మోర్ ఎఫెక్టివ్లీ, ఇట్ క్రిమినలైజెస్ ద డిసెంట్ ఇన్ అ మోర్ అథారిటేరియన్ మేనర్. అంటే ఒకవైపు ప్రశ్నించడాన్ని నేరంగా, ప్రశ్నించడాన్ని చట్ట విరుద్ధంగా, ప్రశ్నించడాన్ని జైలుకెళ్ళడానికి ఒక తప్పుగా చూపెట్టగలిగిన రాజ్యం అప్పుడు ఇప్పుడుంది. అయితే ప్రశ్నించడాన్ని నేరంగా చూపడం దేశం కొరకు, ధర్మం కొరకు అని చెప్పగలిగే సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే ప్రశ్నించడమే దేశద్రోహం, ప్రశ్నించడమే ధర్మద్రోహం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనం చాలా సందర్భాల్లో సమస్య గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం. తత్వవేత్తలు తమ ప్రపంచాన్ని పరిపరి విధాలు నిర్వచించారు, కానీ కావాల్సింది దాన్ని మార్చడం. హౌ డు రెసిస్ట్ ఇట్? వాట్ ఈస్ టు బి డన్? ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి? లేకపోతే ప్రబీర్ లాంటి వాళ్ళు జైల్లో ఉంటారు, మనం ఖండిస్తూ తీర్మానాలు చేస్తాం. మనం ఖండిస్తూ చేసే తీర్మానాలు ప్రబీర్కు స్వేచ్ఛనిస్తాయా? మనం ఖండిస్తూ చేసేటువంటి తీర్మానాలు గౌరీ లంకేష్ను బతికిస్తాయా? మనం ఖండిస్తూ చేసే తీర్మానాలు మరో జర్నలిస్ట్ను కాపాడతాయా? కాపాడవు. కానీ మనము చేయగలిగేది ఏంటి అనేది ప్రశ్న. అంటే ఈ రకమైన రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని నిర్మించడమే మనకున్న రక్షణ. ఎప్పుడు కూడా అత్యంత శక్తివంతమైన ప్రజాభిప్రాయమే అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని ఎదిరించగలుగుతుంది. అంటే ద రియల్ యాంటీడోట్ టు ద అబ్యూజ్ ఆఫ్ స్టేట్ పవర్ ఇస్ ద పవర్ ఆఫ్ అన్ ఆల్టర్నేట్ ఐడియా. ఆ ఆల్టర్నేట్ ఐడియాస్ను మనము ఎంతమందిలోకి తీసుకెళ్ళగలుగుతాం? నేను ఈ మధ్య ఒక సభకి వెళ్ళాను, ఆ సభలో మాట్లాడుతుంటే ప్రశ్నించడం అనేది దేశానికి వ్యతిరేకము, ధర్మానికి వ్యతిరేకం అని చెప్తే, నేను మహాభారత కథ చెప్పాను వాళ్ళకి సరిగ్గా అర్థమవుతుందని. మహాభారతం ఎలా మొదలైంది చాలామందికి తెలియదు. మహాభారతం ఎలా మొదలైందంటే, జనమేజయ చక్రవర్తి, అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు, అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుని ఒక కుక్క ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? జనమేజయుడు యాగం చేస్తానికి ఉపక్రమిస్తుంటే
ఆ యాగశాల దగ్గరకు కుక్క వస్తుంది. ఆ కుక్క ఎక్కడ అపవిత్రం చేస్తుందో అని చెప్పి జనమేదేని కొడుకులు తమ్ముళ్ళు ఆ కుక్కను తరిమి కొడతారు, కొడతారు. ఆ కుక్క తల్లి వస్తుంది సరమ అని, సరమయ్య వృత్తాంతం అని మహాభారత ఆది పర్వంలో ఉంటుంది. ఆ సరమ వచ్చి ఏమని అడుగుతుందంటే, జనమేదే మహారాజా నా కొడుకును ఎందుకు కొట్టారు అంటది. అంటే అపవిత్రం చేస్తుందని కొట్టాము అని. చేసిందా అని అడుగుతుంది. చేయలేదు అంటారు. మరి చేసే ప్రయత్నం చేసిందా అంటే చేయలేదు అంటారు. మరి ప్రివెంటివ్ డిటెన్షన్ ఎలా చేస్తారని అడుగుతారు ఆ రోజుల్లో. అంటే మహాభారత కాలంలో జనమేదే చక్రవర్తిని ఒక కుక్క అడిగింది ప్రివెంటివ్ డిటెన్షన్ ఇది అన్లాఫుల్ అని. అయ్యా ఇప్పుడు చెప్పండి, ఏది హైందవం, ఏది హిందూ ధర్మం? జనమేదేని ప్రశ్నించినటువంటి ఆ కుక్క హిందూ ధర్మానికి ప్రతినిధా? అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏ తప్పు చేయడాన్ని జైల్లో పెట్టడం హిందూ ధర్మమా? ఈ ప్రశ్న సగటు హిందువుని అడగాలి. ఎందుకంటే ఏ సమాజమైతే తమ వెనకాల భావోద్వేగాల ఆధారంగా ర్యాలీ అవుతుందో, తమ వెనకాల ర్యాలీ అవుతున్న జన సమూహాలను ఉపయోగించుకొని రాజ్యం హింసకు మరుగుతుందో, ఆ జన సమూహాలు నమ్మిన విశ్వాసాలను చే ప్రశ్నించాలి. అయ్యా జనమేదేవుడు చెప్పింది ఇది మహాభారత కథ అనాది కాదు, వేదవ్యాసుని ఆయన శిష్యుడు అడుగుతాడు మొత్తం ఇదంతా తప్పని. కానీ వేదవ్యాసుడు యుఏపీఏ చట్టం పెట్టలే, ఆ శిష్యునికి ఓపికగా సమాధానాలు చెప్పాడు ఎన్నిసార్లు అడుగుతాన్ని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, వేదవ్యాసుని అడుగుతారు శ్రీ వినాయకుడు మీ కవులతో ఈ సమస్యయా, లక్ష శ్లోకాలు రాసినప్పుడు దీనికి ఇది ఒక్క శ్లోకంలో చెప్పలేవా మహాభారతం గురించి అని అంటాడు. ఒక్క శ్లోకం కాదు అర శ్లోకంలో చెప్తాను, మహాభారతం కాదు కోటి గంధాల సారం చెప్తాను విను వినాయక, పరోపకారాయ పుణ్యాయ పాపాయ ప్రపీడనం అని చెప్తాడు. ఇది వేదవ్యాసు చెప్పాడు, ఇది మహాభారతలో అర శ్లోకంలో చెప్పాడు. అయ్యా ఇవాళ ప్రవీ ప్రకాష్ఠ చేసింది పరోపకారం, ప్రభుత్వం చేసింది పరపీడనం, అందువల్ల ఇవాళ ఎవరు శిక్షారులు అని అడగాలి. అయ్యా పరోపకారం చేశాడు ప్రజల పక్షాన నిలబడ్డాడు, సమస్యలతో పోరాడుతున్న రైతులకు అండగా నిలిచాడు, దుర్మార్గమైన రైతు చట్టాన్ని ప్రశ్నించాడు, ఆకలితో అసమానతలతో ఉన్న సమాజాన్ని నిలదీశాడు, అది ఆయన చేసిన పరోపకారం. మరి ఆయనను జైల్లో పెట్టడం పరపీడనం. అందువల్ల ఇవాళ దేశం కొరకు ధర్మం కొరకు ఆలోచిస్తే ఇది సరైందా అని అడగగలగాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ భాషలో అర్థమయ్యే వారికి ఆ భాషలోనే చెప్పాలి. తెలుగులో అర్థమయ్యే వారికి ఉర్దూలో చెప్తే అర్థం కాదు, తెలుగులో అర్థమయ్యే వారికి తెలుగులోనే చెప్పాలి, ఉర్దూలో అర్థమయ్యే వారికి ఉర్దూ మీద బోలన పడతా. సో అది ప్రధానమైన అంశం. అందువల్ల ఇవాళ దీనికి ఒక పవర్ఫుల్ ఆల్టర్నేటివ్ డిస్కోర్స్ లేకుండా, ది క్లాస్ విచ్ వాంట్ ద మెటీరియల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్సో వాంట్ ద ప్రొడక్షన్ అండ్ డిసమినేషన్ ఆఫ్ ఐడియాస్ ఎట్ ఎవ్రీ ఇపోక్ ద రూలింగ్ మెటీరియల్ ఫోర్స్ ఇస్ ద రూలింగ్ ఇంటలెక్చువల్ ఫోర్స్ అంటాడు తత్వవేత్తలు. అంటే ఏ సమాజంలోనైనా భౌతిక సాధనాలపైన ఉత్పత్తి వ్యవస్థలపైన ఎవరిది ఆధిపత్యం ఉంటుందో, ఆలోచనల ఉత్పత్తి పంపిణీపై కూడా వారిదే ఆధిపత్యం ఉంటుంది. అందువల్ల ఆలోచనల ఆధిపత్యాన్ని ప్రశ్నించగలిగితేనే ప్రబీర్ లాంటి వాళ్ళు జైలుకి వెళ్లకుండా ఆపగలం. లేకపోతే వారు జైలుకి వెళ్ళి పుస్తకాలు రాస్తే మనం రిలీజ్ చేసుకుంటాం. సో రిలీజ్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, ఖండించడానికి అభ్యంతరం లేదు, ధర్నాలు చేసుకోవడానికి అభ్యంతరం లేదు, చెయ్యాలి. నేను జీవితం అంతా ధర్నాల్లోనే పాల్గొన్నాను. నా జీవితంలో అత్యధిక సమయం టీవీలో గడిపితే రెండో అత్యధిక సమయం ధర్నాల్లో గడిపాను. కానీ సమస్య అది కాదు, సమస్య ఏంటంటే హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన తెలపడం ఎంత బాధ్యతో, హక్కుల ఉల్లంఘనను అంగీకరించలేని సమాజాన్ని నిర్మించడం కూడా అంతే అవసరం. అందువల్ల అలాంటి సమాజాన్ని మనం ఎలా నిర్మించాలి అన్నప్పుడు, ఇవాళ మతం పేరిట, ఆ భావోద్వేగాల పేరిట ప్రజల మనస్సులను గెలిచిన రాజ్యానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంఘర్షణ ఆలోచనల రంగంలో జరగాలి. ఇది కేవలం భావప్రజ్ఞ స్వేచ్ఛ పైన జరుగుతున్న దాడి కాదు. చివరగా ఒక విషయం చెప్పాలి, భావ ప్రకటన స్వేచ్ఛ పైన మాత్రమే జరుగుతున్న దాడి కాదు. మీరు గమనించండి, ఏ రాజ్యాంగంలోని ఏ అంగము దాడికి అతీతమో చెప్పండి. పార్లమెంట్ చరిత్రలో అతి తక్కువ సమయం సమావేశమవుతున్నది పార్లమెంట్.
పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను పైన ఓటింగ్ జరపమని అడిగితే వాళ్ళని పార్లమెంటు సస్పెండ్ చేశారు. ఓటింగ్ జరపడం అనేది కౌలన్ శేఖర్ అని పార్లమెంటరీ ప్రొసీజర్ పుస్తకం ఉంటుంది, అందులో చదవండి. నేను 8 ఏళ్ళు చట్టసభలో కూడా ఉన్నాను. ఎవరైనా ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అడిగితే సభాపతికి మరో మార్గం లేదు ఓటింగ్ పెట్టడం తప్ప. మేము ఒకరోజు ఒక పనికిమాల చట్టానికి వ్యతిరేకంగా శాసన మండలిలో అధికార పార్టీ సభ్యులు తక్కువగా ఉన్న సమయాన్ని చూసుకొని నేను లేచి ఓటింగ్ అడిగిన. ఎక్కడ అప్పుడు ఓటింగ్ జరిపితే గ్యారంటీ ఓడిపోతా చట్టం. ఏం చేద్దామా చూస్తానంటే పొలిటికల్ సైన్స్లో ఆన్సర్ ఏముంటుందో అని చూశాను, కానీ నాకన్నా చాలా తెలివైన వాళ్ళు. సో వెంటనే నేను లేని ఓటింగ్ అని అడుగుతూనే వెంటనే అధికార పార్టీ సభ్యులు ఏదో మాట్లాడితే సభాపతి వెంటనే టీ బ్రేక్ అన్నాడు. 3 గంటల దాకా టీ బ్రేక్ అయిపోలే. అదేం సార్ ఇంకా టీ అస్సాం నుంచి తెప్పిస్తున్నా అన్నాడు చైర్మన్. అస్సాం నుంచి టీ కాదయ్యా, అధికార పార్టీ సభ్యులు రాలే ఇంకా అన్నాడు. 3 గంటల తర్వాత అక్కడ ఎక్కడ హైదరాబాద్లో ఎక్కడున్నా అక్కడి నుంచి పిలిపించి మెజారిటీ ఉందనుకున్న తర్వాత టీ బ్రేక్ అయిపోయి మళ్ళీ మేము సమావేశాన్ని కూర్చొని ఓటింగ్ జరిగింది. వాళ్ళు గెలిచారు. అంత హక్కులు ఉంటాయి సభ్యులకు, కానీ పార్లమెంట్లో ఓటింగ్ అడిగితే సస్పెండ్ చేశారు. ఇదే అడిగింది ఏంటి ఓటింగ్? వ్యవసాయ చట్టాల పైన 45 లక్షల కోట్ల బడ్జెట్ను 4.5 నిమిషాల చర్చ లేకుండా ఆమోదించారు. మీకు పార్లమెంట్లో జరిగింది అది. అతి తక్కువ చట్టాలు సెలెక్ట్ కమిటీకి వెళ్ళాయి. న్యాయ వ్యవస్థలో కిరణ్ రిజిజు అంటారు ఓపెన్గానే, జడ్జీలు మేము నియమించాలి, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటారు. కానీ కామన్ సెన్స్ అయ్యా, ప్రజలు మిమ్మల్ని 5 ఏళ్ళకి ఎన్నుకున్నారు, జడ్జి 30 ఏళ్ళు ఉంటాడు. 5 ఏళ్ళ కొరకు ఎన్నుకోబడిన వ్యక్తి 30 ఏళ్ళ కొరకు జడ్జిని ఎట్లా నియమిస్తాడు? ఇంత కామన్ సెన్స్ కూడా లేకుండా ఇప్పుడున్న గొప్ప సిస్టమ్ అనే అంటే నేను కొలీగియం, బట్ ఫండమెంటల్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని పేరిట, పార్లమెంటరీ సావర్నిటీ పేరిట, కాన్స్టిట్యూషనల్ సావర్నిటీని ప్రశ్నిస్తున్నారు. చాలామంది తెలియదు మన దేశంలో పార్లమెంట్ ఈజ్ సుప్రీం అనుకుంటారు. పార్లమెంట్ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఈజ్ సుప్రీం. కానీ ఇవాళ మనం ఏం చెప్తున్నాం, పార్లమెంట్లో మేము ఏ చట్టమైనా చేస్తామంటున్నారు. ఏ చట్టం? అది గవర్నర్ల వ్యవస్థ చూస్తున్నాం. గవర్నర్ కేరళలో గవర్నర్, ఆయన కారులో వెళ్తే నిరసన జరిపితే ఆయన కారు దిగి చూసుకున్నారా అంటాడు గవర్నర్. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఎక్కడ నిన్న గవర్నర్ చూసుకున్నారా అంటాడు. క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టమని అడిగితే పంజాబ్ గవర్నర్ నేను పెట్టనట్టాడు, నేను పెట్టనట్టాడు. తెలంగాణ గవర్నర్ నేను అసెంబ్లీ సమావేశాలు పిలవకపోతే ఏమయ్యేది అంటాడు. నువ్వు కాకపోతే ఇంకో గవర్నర్ పెట్టుకుంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టేది అంటే విచిత్రంగా ఉంటాయి. నా ఇష్టం వచ్చినసే బిల్లులు పెట్టుకుంటామంటారు. ఇంత ఓపెన్గా ఈడీ సిబిఐ ఐటీ పెట్టే 95% కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉంటుంది. 95% ఎన్నికల సంఘం ప్రధానమంత్రి ర్యాలీ కొరకు 3 గంటల పాటు నోటిఫికేషన్ అవుతుంది. ఇక్కడ చూసామా ఇవన్నీ మనం? సో ఇలాంటి రాజ్యాంగానికి రాష్ట్రాల హక్కులు మీకు ఆశ్చర్యమేస్తుంది. ఇవాళ రాష్ట్రాలతో పంచుకోవలసిన అవసరం లేని పన్నులు పెంచుతారు. అసలు రాష్ట్రాలకు హక్కులే ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. చివరకు రిజర్వ్ బ్యాంక్ మానిటరీ సిస్టమ్ పైన అధికారం ఉండాల్సిన రిజర్వ్ బ్యాంకును కూడా పక్కకు పెట్టి ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకుంటా అంటారు. ఇలాంటి ఒక ఆల్రౌండ్ అటాక్ నేపథ్యంలో ఈ భావప్రకటన స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. మీడియా పూర్తిగా నియంత్రించబడుతుంది. ఇలాంటి సమయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అవకాశాన్ని ఇచ్చింది. సో అందువల్ల మనమందరము కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆలోచనల ప్రపంచంలో జరిపిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం. ఇంతమంది చేసే సుదర్శన్ రెడ్డి గారు మీరు యూట్యూబ్లోనే కనబడుతున్నారంటే ఇంకా అరెస్ట్ కాలేదంటే నిరుత్సాహపడకండి అని సమాధానం ఇచ్చాను నాకు. సో నిరుత్సాహపడకండి అంటే నిజమే జడ్జి గారు చెప్పింది, నిరుత్సాహపడే ప్రసక్తే లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ డస్ట్ అలర్జీకి భయపడితే ఆ ఉద్యోగం చేయలేడు. ఒక డాక్టర్ నర్స్ హెపటైటిస్ బికి భయపడితే ఉద్యోగం చేయలేడు. యాక్సిడెంట్ అవుతుందని భయపడిన వాడు డ్రైవర్గా రోడ్డులో వాహనం నడపలేడు. అందువల్ల ప్రజాస్వామిక హక్కుల కొరకు నిలబడే పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఎవరైనా రాజ్యం అణచివేత చేస్తుంది అంటే దానికి భయపడేది కాదు, అప్రమత్తంగా ఉండాలి, దాన్ని నివారించేందుకు వ్యూహరచన చేయాలి.